पवर आफ् तेलुगु वाइस की स्वागत आहा निगनिगलाड़े ताजा कायगूरलु तेच्चुकुन्नामनी मुरिसिपोतुन्नारा ओक्क निमिषं अला मेरिसेदंता ताजादनं काकपोवच्चु कल्ती तालूकु मुसुगु कूडा कावच्चु मी कुटुंब आरोग्यं मी चेतुल्लो उंडालंटे आ कल्तीनी इला बयटपेट्टंडि मन रोजुवारी आहारंलो कल्तीनी गुर्तिंचेंदुकु भारतीय आहार भद्रता प्रमाणाल संस्थ इस्तुन्न सूचनलु इवि కంటికి ఇంపుగా ఉన్నాయని చిలగడ దుంపల్ని చూసి మనసు పారేసుకొని కొనేశారా? వాటిని ఉడికించడానికి ముందు వంట నూనెలో లేదా నీళ్లలో ముంచిన దూదితో ఈ దుంపల్ని రుద్దండి. ఎర్రగా మారిందా? అయితే దానిపై రోడమైన్ అనే హానికారక రంగు ఉన్నట్టు లెక్క. ఇలానే బెండకాయలు, పాలకూర, పచ్చి బఠానీలని పరీక్షించండి. రంగు మారితే అందులో మాల్కైట్ గ్రీన్ రంగు ఉన్నట్టే. ఈ రంగుల్ని కార్సినోజెనిక్స్ అంటే క్యాన్సర్ కారకాలుగా చెబుతారు. అందుకే రంగుల్ని చూసి కాకుండా నమ్మకమైన చోట కొంటే చాలు. పాలు స్వచ్ఛమైనవేనా? ఆరోగ్యానికి మంచిదని మనం తాగే పాలల్లో కలుషిత నీళ్లే కాదు, స్టార్చ్, డిటర్జెంట్ పొడి వంటివి కలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఒక మూత ఉన్న డబ్బాలోకి కొద్దిగా పాలు తీసుకుని బాగా గిలక్కొట్టండి. పొంగు, నురుగు ఎక్కువగా ఉంటే డిటర్జెంట్ని కలిపినట్టు స్వచ్ఛమైన పాలు అంత నురుగనివ్వవు. నూనె సంగతి తెలిజేద్దామా? మరి కొబ్బరి నూనె మంచిదో కాదో తెలుసుకోవాలంటే ఆ నూనెను ఓ అరగంట ఫ్రిడ్జ్లో ఉంచండి. అరగంట తర్వాత నెయ్యిలా మొత్తం గడ్డకడితే అది మంచిదే. అలా కాకుండా సగం గడ్డకట్టి కొంతమేరకు నూనె ద్రవరూపంలో ఉంది అంటే దాని అర్థం ఇందులో ఇతర నూనెలు కలిశాయని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తేనె గురించి తెలుసుకుందామా? తేనె మండిస్తే స్వచ్ఛమైన తేనెను నీటిలో వేసినప్పుడు అది నీటి అడుగు భాగానికి చేరిపోతుంది. అలా కాకుండా నీటితో త్వరగా కలిసిపోతే అందులో పంచదార పాలు ఎక్కువగా ఉన్నట్టు. కాటన్ ఒత్తిని తేనెలో ముంచి వెలిగిస్తే అది చక్కగా వెలుగుతుంది. అలా కాక చిటపట శబ్దం వస్తే నీళ్లు కలిసినట్టే. ఆ గుమగుమల్లో నిజమెంతో తెలుసుకుందామా? మరి పులిహోర మొదలు పచ్చళ్ళ వరకు అన్నింటికీ అమోఘమైన రుచిని తెచ్చే ఇంగువలో కల్తీని కనిపెట్టాలంటే చిన్న స్టీల్ చెంచాలో కొద్దిగా ఇంగువు తీసుకుని వెలిగించండి. మంచిదైతే కర్పూరంలా వెలిగిపోతుంది. ఒకవేళ కల్తీ ఉంటే కాంతిమంతంగా వెలుగదు. అది దాల్చిన చెక్కేనా? బిర్యానీలోకి, మాంసాహార వంటకాల్లోకి రుచి కోసం వేసే దాల్చిన చెక్కలో తేడాని గుర్తించడం తేలికే. అసలైన దాల్చిన చెక్క మందంగా ఉండదు, సన్నగా పొరలతో ఉంటుంది. సన్నని పెన్ను లాంటిది ఏదైనా పెడితే దానికి చుట్టుకుంటుంది. కాసియా చెట్టు బెరడు కూడా దీనిలాగానే ఉన్నా బెరడు మందంగా ఉంటుంది. దీనిని చైనా దాల్చిన చెక్క అని కూడా అంటారు. ఏది మిరియమో, ఏది మిరియం కాదో తెలుసుకుందామా? కూరలకి ఘాటుదనం తెచ్చే మిరియాలు నిజమైనవో కాదో తెలుసుకోవాలంటే ఒక గాజు గ్లాసులో కొద్దిగా నీళ్లు తీసుకొని కాసిన మిరియాలు వేసి చూడండి. పైకి తేలితే అవి మిరియాలు కాదు, బొప్పాయి విత్తనాలు కావచ్చు. అసలు మిరియాలు అడుక్కు చేరుకుంటాయి. మరి కారంపై అనుమానం ఉంటే నీళ్ళల్లో కాసింత కారం వేసి చూడండి. కారం రంగు మారి నీటిలో తేలితే అది రంపం పుట్టు కావచ్చు. రంగు మారకుండా అడుక్కు చేరుకుంటే అది మంచి కారం. ఇదే పద్ధతిలో కాఫీ పొడి కూడా వేసి చూడండి. చెంచాతో నిమిషం పాటు కలిపి చూడండి. అడుగున పొడి మిగలకపోతే అది మంచి కాఫీ పొడి, మిగిలిపోతే అందులో కల్తీ జరిగినట్టే. ఫ్రెండ్స్, ఈ ఆడియో ద్వారా మీరు ఏవి కల్తీ పదార్థాలు, ఏవి కాదో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు సుమా.